ప్యాకేజ్ లో అద్భుతాలు అనొచ్చు, స్పెషల్ ప్యాకేజ్ లో అద్భుతాలు అనొచ్చు. ఇవ్వని స్పెషల్ స్టేటస్ కి హీరోలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చట్టబద్ధత లేని స్పెషల్ ప్యాకేజ్ కి సన్మానాలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదన్నా అంటే స్పెషల్ స్టేటస్ మంత్రదండం కాదు, పరుసువేది కాదు అంటారు. ఏదన్నా మాట్లాడితే, ఇంకా ఏదన్నా అడిగితే స్పెషల్ స్టేటస్ అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం అంటారు. ఢిల్లీ చట్టసభల్లో కూర్చున్న మీకు, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉన్న మీకు, మీకు స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిన అధ్యాయం కావచ్చు. కానీ కరువు కోరల్లో చిక్కుకున్న అనంతపురం లాంటి జిల్లాకి ఇది ఒక అమృతపు చుక్కగా, ఒక అమృతపు చుక్క ఇది. దయచేసి అంత తేలిగ్గా మాట్లాడకండి. నేను కుటుంబం మీద మమకారం అన్ని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్ర నాయకులకు కానీ నేను వంత పాడానంటే, మనందరికీ మీ అందరికీ అనంతపురం జిల్లా కరువుతో సహా పోతుంది, సరైన నిధులు వస్తాయన్న ఒకే ఒక్క ఆలోచనతోటి నేను వాళ్ళకి మద్దతు పలికాను. కానీ అవి జరగనప్పుడు, ఆ మాటలు నిలుపుకోలేనప్పుడు నేను ఖాళీగా కూర్చున్న మనిషిని కాదు, ఉత్తచేతులతో జీ హుజూర్ అని అనే బానిసని కాదు. నేను మీకు ఇది ముగిసిన అధ్యాయం కావచ్చు కాక, కానీ మీరు మమ్మల్ని వంచించి మోసపుచ్చి ఎంతో నమ్మకం పెట్టుకున్న మాకు మీరు మాటలతో వంచారు, మోసం చేశారు. దీని నుంచి మీకు ఇది ముగిసిన అధ్యాయం కావచ్చేమో, కానీ దీని నుంచి ఒక సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలు పెడతాం జనసేన పార్టీగా. మీ అందరి మీ అందరి మద్దతుతో దండాలు పెట్టి మరి ఓట్లు అడిగి అందలం ఎక్కి కూర్చున్నాక ప్రజల్ని మర్చిపోతారు, మనుషుల్ని మర్చిపోతారు. కదిరి దగ్గరున్న తిమ్మమ్మ మర్రిమాను కూడా భూమిలో పడి మొలిచి ఎదిగి అనేక శాఖలుగా పెరిగి ఒక చెట్టు కూడా కృతజ్ఞతతోటి ఏదైతే తనకు నీడనిచ్చిందో, ఏదైతే నాకు ఆశ్రయం ఇచ్చిందో, ఆ భూమికి దాని ఊడల ద్వారా దండం పెడుతుంది. అలాంటిది మనకున్న సమకాలీన రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు ఓట్లు అడిగి అవి చేస్తాం, మీకు అండగా నిలబడతామని చెప్పి ఈ రోజున మర్చిపోయి ఆకాశం వైపు చూస్తా ఉన్నారు. మనం కనిపించట్లా. వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ మూలాలు, మీ కాళ్ళు, మీ పునాదులు మా ప్రజల దగ్గరే ఉన్నాయి, అవి ఎక్కడా లేవు అనుకుంటే కూలదోస్తాం. మీరు నిలబడకపోతే కూలదోస్తాం. ఈ స్పెషల్ ప్యాకేజీలో తలా ఒక మాట మాట్లాడతారు. అరుణ్ జైట్లీ గారు, ఫైనాన్స్ మినిస్టర్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ అరుణ్ జైట్లీ గారు 2,03,000 కోట్లు ఇస్తున్నామంటారు. శ్రీ వెంకయ్యనాయుడు గారు 2,25,000 కోట్లు ఇస్తున్నామంటారు. వాళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసమే 23,000 కోట్లు ఉంది. ఇద్దరు ఒకటే కేంద్రం నుంచి వస్తున్నారు. ఒకళ్ళేమో 2,03,000 కోట్లు అంటారు, ఇంకొకళ్ళేమో 2,25,000 కోట్లు అంటారు. ఈ మధ్యలో ఆ తేడాలో ఇంకొక పోలవరం ప్రాజెక్టే ఉంది 23,000 కోట్లకి.
సో వాళ్ళ మాటలనే స్పష్టత లేదు. రాష్ట్రం విడగొట్టినప్పుడు తలుపులు మూసి ఒక క్లారిటీ లేకుండా ఎలా విడగొట్టారో, ఈ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు కూడా